హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫర్టీ9 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, టుబెక్టమీ మరియు వ్యాసెక్టమీ చేయించుకున్న పేషెంట్స్ ఉంటారు. సో ఇలా చేయించుకున్న తర్వాత మరి ఏ పద్ధతుల్లో మనం ట్రీట్మెంట్ చేస్తే పిల్లల కోసం మనకి ఛాన్సెస్ ఉంటాయి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా ఏంటంటే మనకి, సో ఆడవారి గర్భాశయం ఒకసారి రిప్రొడక్టివ్ సిస్టమ్ చూసినట్లయితే, సో ఇది గర్భాశయం. ఈ గర్భాశయంకి అటు సైడు ఇటు సైడు అండాశయాలు లేదా ఓవరీస్ అనేవి ఉంటాయి. సో ఈ ఓవరీస్ని నెక్స్ట్ గర్భాశయ గర్భసంచిని కనెక్ట్ చేస్తూ ట్యూబ్స్ అనే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో మనకేంటంటే నార్మల్గా ప్రతి మంత్ ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్స్ పికప్ చేసుకొని ఈ ట్యూబ్స్లో ఎగ్స్ అనేవి ఉంటాయి. సో దీని తర్వాత ఏంటంటే, సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ మీట్ అయినట్లయితే ఈ స్పెర్మ్స్ అనేవి ఇలా ట్రావెల్ చేసి త్రూ ద యూటరస్ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి రావడం జరుగుతుంది. సో మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ అనేది ట్యూబ్స్లో జరుగుతుంది. సో వన్స్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ ఆర్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత, సో మళ్ళీ రిటర్న్ గర్భసంచిలోకి వచ్చి అక్కడ ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అంటే గర్భసంచి పొరకి అతుక్కోవడం అనే ప్రాసెస్, ఎంబ్రియో మళ్ళీ అంటే ట్యూబ్స్ నుంచి మళ్ళీ యూట్రస్లోకి అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి నార్మల్గా జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ట్యూబెక్టమీ, పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ అనే ఆపరేషన్ ఎందుకు చేస్తారంటే, సో మనకి ఈ సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ట్యూబ్స్ కాబట్టి, సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్స్ని మనం కట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కట్ చేసినప్పుడు ఏంటంటే మనకు అక్కడ ఫర్టిలైజేషన్ జరగకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి, ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మరి ఈ విధంగా ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత ఇందులో ఏంటంటే, కొంతమంది ఒక బేబీతోనే ట్యూబెక్టమీ చేయించుకొని ఉంటారు, కొంతమంది ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత ట్యూబెక్టమీ చేయించుకొని ఉంటారు. బట్ వీళ్ళలో ఏంటంటే ప్రీవియస్ బేబీ ఎవరైనా బాగలేకపోవడము, ఇటువంటి కొన్ని రీజన్స్ వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మరి ఇటువంటి వాళ్ళల్లో ఆల్రెడీ ట్యూబ్స్ అనేవి, సో అటు సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ ట్యూబ్స్ ఆల్రెడీ కట్ చేసుకుని ఉంటారు. సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే మనకు ఆల్రెడీ ట్యూబ్స్ అనేవి కట్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి ఏ ప్రాసెస్ల ద్వారా, ఏ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఒకటి వచ్చి ట్యూబల్ రీకనలైజేషన్, ఇంకొకటి వచ్చి ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఈ ట్యూబల్ రీకనలైజేషన్లో త్రూ ఒక ఆపరేషన్ ద్వారా ఆల్రెడీ మనకు కట్ చేసిన ట్యూబ్స్ని అతికించడం జరుగుతుంది. బట్ ఇందులో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి అలా అతికించిన ట్యూబ్స్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. సో ఇటువంటివి రప్చర్ అయ్యి మళ్ళీ మీకు ప్రాణానికి ప్రమాదమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. ఇంకొకటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్డ్ ట్యూబ్స్ కాబట్టి కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఒక్కొక్కసారి తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనకి ట్యూబ్స్తో అనేది సంబంధం ఉండదు. మనకి డైరెక్ట్గా ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్ ఇస్తాం మనం. సో డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి 10th డే వరకు యూజువల్గా ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్ ఇస్తాము. సో వన్స్ ఎగ్స్ అనేవి కరెక్ట్ సైజులో ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చి, సో 12th డే ఏంటంటే ఎగ్ పికప్ అనేది చేస్తాం. సో ఈ విధంగా ఎగ్ పికప్ చేసిన తర్వాత స్పెర్మ్స్తో మిక్స్ చేసి ఎంబ్రియోస్ అనేవి మనకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం డైరెక్ట్గా ఆడవారి గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి న్యాచురల్గా జరిగినట్లు ఎగ్స్ రిలీజ్ అయ్యి ట్యూబ్ ద్వారా ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ని మనం బైపాస్ చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే మనం ఎగ్స్ రిట్రీవ్ అయిన ఎగ్స్ని స్పెర్మ్స్ని మిక్స్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోస్ని డైరెక్ట్గా గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అండ్ ట్యూబ్స్ని బైపాస్ చేస్తున్నాం ఈ ప్రాసెస్లో. సో ఈ విధంగా మీకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఐవీఎఫ్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది యూటరస్లో చేస్తున్నాం కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్, వ్యాసెక్టమీ కూడా అంతే. సో మనం ఈ మగవాళ్ళకు వ్యాసెక్టమీ అనే ఆపరేషన్ అనేది చేస్తారన్నమాట పిల్లలు పుట్టకుండా ఉండడానికి. సో వీళ్ళల్లో కూడా ఆ వ్యాస్ డిఫరెన్స్ని యూజువల్గా కట్ చేస్తారు.
సో ఇందులో కూడా మగవాళ్ళలో ఏంటంటే మనము డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది, కొన్ని టీజా పీజా అంటారు. సో ఈ టెస్ట్ల ఈ ఆపరేషన్స్ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా స్పర్మ్స్ని టెస్టిస్ నుంచి రిట్రీవ్ చేయడం మూలంగా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఐవీఎఫ్ పద్ధతిలో. సో ఈ టుబెక్టమీ, వ్యాసెక్టమీ ఇటువంటి ఆల్రెడీ ఆపరేషన్ చేయించేసుకుని తర్వాత మళ్ళీ పిల్లల కోసం పిల్లలు కావాలి అని బాధపడుతున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో త్రూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు టుబెక్టమీ ఆర్ వ్యాసెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా మీకు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. థ్యాంక్ యూ.